స్పష్టంగా ఫీల్ అవుతున్నాను. మొన్న నేను భద్రాచలం ఉన్నప్పుడు మా మన్యకవి ఒక ఆయన చిగురుపాటి శ్రీనివాస్ గారిని 101 శతకాలు రాశాను, మీరు ఇచ్చేయాలంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి పరిచయం చేస్తే ఆయన ఉపరాష్ట్రపతి గారి దగ్గర ఆయన శతకాలని ఇది చేయించారు, ప్రారంభోత్సవం చేయించారు, ఆవిష్కరించారు. చాలా ఆనందం ఉంది. ఆయన రాసిన ఎంత గొప్పగా ఉన్నాయంటే ప్రతిదీ ఇప్పుడున్న వాటి ప్రస్తుత పరిస్థితులు, వాటి తీరు గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, కవి ప్రతిది తెలుగు గురించి ఎన్నో రాసుకుంటూ వచ్చారు. అమ్మ గురించి ఒకటి చెప్పాడు, మాట నేర్పు ఆట పాటలు నేర్పు, నడక నేర్పు మంచి నడత నేర్పు, కట్టుబొట్టు నేర్పు కట్టుబాట్లు నేర్పు, అమ్మ మిన్న గుడిన బొమ్మ కన్నా అనే ఒకటి. అలాగే నాన్న గురించి ఒకటి రాశాడు, ఎందుకు నాకు నచ్చిందని చెప్తున్నాను, భాస్కరుండు ఇలకు పగటి పూట మాత్రమే రాజు, మసక వేళ చందమామ రాజు, పగలు రాత్రి ప్రతి ఇంటి రాజు నానా, నాన్న ప్రతి ఇంటి రారాజు, ధనుడు నాన్న త్యాగధనుడు నాన్న, ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప రాసి నిజంగా నా మనసుని ఆకట్టుకుంది. అప్పుడు నేను చెప్పానన్నమాట, మీ పుస్తకాన్ని మిమ్మల్ని ఖచ్చితంగా తానాలు ఆవిష్కరిస్తానండి, నాకు అవకాశాన్ని ఇవన్నీ లక్ష్మీప్రసాద్ గారు అడిగితే ఆయన చేసిన హెల్ప్కి ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే నేను ఆయన నిజంగా పెద్ద ఫ్యాన్ అయ్యాను. అలాగే ఆయన లేరు, ఆ పుస్తకాలని ఆవిష్కరించాలి ఇక్కడ అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఈ దేశంలో లేరు, ఇండియాలో, అది భద్రాచలంలో మన్యకవి. ఆయన 101 శతకాలను రాశారు. అభినవ మా నాన్నగారు ఆయన్ని అభినవ వేమనాన్ని ఆయన బిరుదించి సత్కరించారు. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుని మనం ఇక్కడ ఇచ్చేస్తున్న తానాలు నెక్స్ట్ తానా కాన్ఫరెన్స్ కానీ తానాలు కానీ ఇంకా గొప్పగా చేస్తాను. సరే, మీరు ఇప్పుడు రాసిన కొత్త పద్యాలని 3 చదివాకు దీని చదివే రాదు, ఇట్లా మా చెప్పమంటే 500 పద్యాలు చదవగలరు ఆగకుండా. ధన్యవాదాలు తల్లూరి గారు, విజయ తల్లూరి గారు, మీలో ఇంత కవిత వేసం ఉందని మాకు తెలియదు. పంచక్షరి గారు మాట్లాడతారు. ఈరోజు అసలు నా జీవితంలో ఇలాంటి సుందరమైన సంఘటన చూడగలమా? ఈవెన్ రెండు సెట్లు ఉన్నాయండి. తెలుగు దాని గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా చిగురువాళ్ళ శ్రీనివాసరావు 100 శతకాలు రాసిన గ్రంథకర్త, దాన్ని సార్థక నామధేయులైనటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సారథ్యంలో దాన్ని వెలికి తీసుకొచ్చేటువంటి స్థితి కలగటం అంటే అది ఇవాళ పరోక్షంగానైనా ఆయన దగ్గర సాన్నిధ్యం పొందినట్టు చూసినట్టే నాకు అనుభూతుంది. ఆ సందర్భంగా వీరికి ప్రత్యేక నమస్కారాలు ప్రసాద్ గారికి. అలాగే ఇక్కడ కూర్చున్న సాహితీ లోకం, సాహితీ ప్రియులు ఈ సమస్త లోకాన్ని వారి యొక్క అనుభవంతోనే పొందుపరిచి మనకు అందించేటువంటి మహామహులు వారు అక్కడే ఎంతో అభిలాషపూర్వకమైన కూర్చున్నటువంటి శ్రోత మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేనేం చెప్పలేను, కవిని కాదు, చదువు లేదు, సామాన్యమే. కాకపోతే నాకు ఒక నమ్మకం ఉంది, గురువు అంటే మనిషి కాడు అనుభవం. ఎవరైతే అనుభవాన్ని ఎక్కువ సంకరించి సమాజానికి అందించగలుగుతారో ఆయనే పరమశ్రేష్ఠుడైనటువంటి గురువు. పాటించే లెచ్చ చదివిన అవి ప్రజల దగ్గరికి వచ్చి ఆచరణలోకి రాకపోతే గురుత్వం ఉందా? మాట్లాడుతుంది లేదు. అందుకని ఆ రకమైనటువంటి ఆలోచనే రాదు. అయితే ఈ పుస్తకాలు ఆయన అక్కడ ఉపాధ్యాయుడు
ఈ పుస్తకాలు రాసేవాడు. రాసి నాకు ఈ పిచ్చుకడలు ఉన్నాయి, కాసేదన్న పద్యాలు అది ఉంటే వెళ్ళటం. అయితే దాని కాడ నా దగ్గర పిచ్చి ఇవ్వండి ఇది అంటే సరే బాగుంది, నచ్చింది కదా, నచ్చింది కాబట్టి కానేమన్నా దాన్ని అట్లా అట్లా ఎంత చేసి దాన్ని వాడు ప్రపంచంలో అన్ని చోట్ల 100 చోట్ల ఇదే తారీఖున చెయ్యాలి అని వీటన్నిటికీ సరే ఒక ఆయుధం మా అబ్బాయి దగ్గరలో తీసుకొచ్చి మరి లక్ష్మీప్రసాద్ గారు వెంకయ్య నాయుడు గారు పేరు లెట్టుంది అప్ప తెలిసేది ఏముంది, మేము కష్టకులం ఇంటికాడుండి వ్యవసాయం చేసుకోవటం ఇందులో మాట్లాడటం తప్ప అక్కడ వచ్చి చేసేటువంటి పరిస్థితి కాదు కదా. అందుకని అట్టుగా సంతృప్తి పడటం మారవుడికి వాడు అంటుడు ఒకసారి వగవక వెరవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తింజందని మనవుడు సప్తద్వీపములైన చక్కంబొడునే తృప్తితోనే ఉంటే ఎంతైనా మనకు వస్తుంది. ఆ రకమైన తృప్తితోనే జీవిస్తూ ఆ ఆశలు పుట్టుకపోవు. అవి ఒక పవిత్రమైన ఆశయాలతో కూర్చున్నటువంటి ఆలోచనలు అయితే ఇలాంటి మన మహాభావులు దాన్ని బట్టి ఎదురొచ్చి ఎవరయ్యా నువ్వు అడిగి సంబోధించి అందిస్తావు. అవి మనకు సనాతన ధర్మంగా సాంప్రదాయంగా మనన్నీ చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నాను. అయితే నేను ఎలాగో మాట్లాడమన్నాను కాబట్టి రెండు ఆ పద్య అతని దాని గురించి చెప్పాలి. నా అభిలాష ఏంటంటే తెలుగంత శృంగారమైంది, లయబద్ధమైంది, ఆకర్షించేది, అనుభూతిని పొందే శ్రోతలు అనుభూతి పొందేటువంటి పరిస్థితి తెలుగు మాత్రమే ఉందో. నాకు ఇంకో భాష రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మేము పుట్టింది నైజాంలో, అక్కడేదో చిన్నప్పుడే దూసింది. కానీ అది ప్రావీణ్యత చెందుతుందా? ఆ పుస్తకాల్లో ఉన్న పరిచయాలు ఇప్పుడు మా అబ్బాయి చదివినటువంటిది మానవ జీవితానికి ఆశాంతం వలికొచ్చేటువంటి మహా సన్నివేశాల సంఘటన ప్రభావం ఉంది దాంట్లో. కానీ ఎంతమంది ఆచరిస్తాను? ఎందుకంటే మనసుల్లో హత్తుకునేటట్టు ఈ సాహిత్య లోపల చేయలేకపోతుంది. అది ఎక్కడొచ్చింది? అందుకని దయచేసి మన్నించండి, మాకు సమయం లేదు, ఒక్క నిమిషం తొందరగా ముగించేయండి దయచేసి ప్లీజ్. మరైతే 2 మాటలు చెప్పాలి సార్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కుమ్మరమాల ఒక పుస్తకం రాసింది, రాఘవపాండి ఏమో అవి వాళ్ళు రాసినప్పుడు తేనె శోక నోరు తీయన ఎగురీచి తోడ నర్ధ మెల్ల తోచకుండా గూఢ శబ్దములను గూర్చిన కావ్యంబు మూగ చెవిటి వాలి ముచ్చట గురవంది. అర్థం కాని గంభీరమైన పదజాలతో కూడబెట్టి చెప్తే ఎవరికి ఇంపు కొట్టది, ఎవరికి సొప్పు కొట్టది, ఎవరు ఆచరిస్తారు? ఇది సరదాగా పెట్టుకుని దీంట్లో పెట్టుకుని చూసేదే కాదే. ఈ సాహిత్యం సమాజానికి ఒక మార్గమై చూపించి నడిపించాల్సిన బాధ్యత ఉన్న సాహిత్యాన్ని మరుగున పెట్టి దాచుకొని చూడండి చూడండి అంటే ఎవరు చూస్తారు? దానికి భిన్నంగా ఈ పుస్తకాలు రాయటం జరిగింది. దాంట్లో ఏమంటారంటే చెట్టుని గురించి చెప్తాడు, మాతృభూమి మీద మమకారమే ఉన్నా, దేశ సేవ చేయు ధ్యాస ఉన్నా, వందనాలు వద్దు వాగ్దానములు వద్దు, మొక్క నాట పోయి ఒక్కటైనా. అలాగే అమరు గురించి మా అబ్బాయి ఎవరో చెప్పిండు, మరి చెప్పిందే చెప్పటం కాదు. ఇంకా మాతృభాషకు పెంచి మాతృభాష ఏంటి, ఎందుకు దానివల్ల లాభం ఏంటి, ఉద్యోగాలు రావు, ఇవి ఉండేటువంటి లేదు, అర్థం చేసుకోవటం లేదు, ఆచరించటం లేదు, సమాజానికి ఆ నీతి మార్గాన్ని సూచించేటువంటి స్థితి శక్తి కూడా దాంట్లో ఉందా లేదా? లేదంటే మా రవిప్రసాద్ గారు వారు వీళ్ళందరూ నమ్మే చూడడానికి వస్తారు. ఉంది కానీ లేదు. అయ్యా సమయం లేదండి, ప్లీజ్ సమయం లేదండి, ఆలస్యమైంది దయచేసి. ఒక నిమిషంలో ఏం కాదు, అందరి సాహిత్యం ఈ విషయాలలో చాలా బాగుంటది. అయితే నువ్వు చేస్తే భాష మూలం ఉంటేనే మనిషి మా ముందుకు వెళ్తాడు,
తమ భాషలో అన్ని రకాలైనటువంటి ప్రేరణ కలిగినటువంటి శక్తి ఒక్క ఒక్క పుస్తకం 100 రకాలు నిర్మించినారు. అందుకనే మన మహానుభావులు ఊరికనే అట్లా రాసుకుంటూ ఇచ్చినారు. ఏది అవసరమైతే ఆ పదాన్ని పెట్టినారు కాబట్టి ఛందస్సు లయము అన్ని కలిసి వచ్చినాయి. అదే రకంగా ఇవాళ అతను అమ్మ భాష నేర్చుకోమని ఎందుకంటాం అంటే మాతృభాష రాని మనిషి మాటలు డొల్ల తలపులోని మాట తెలుపుటట్లు దెడ్డులోని పడవ ఒడ్డు చేరుట కల్లా తెలుగు నేర్చి పురము తెలుగు వాడ. దాంతో ముగిద్దాం.